అండి, ఒక మంచి ఒక వ్యక్తి, ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ. మీ అందరికీ ఎంతమందికి తెలుసో మరి నాకు తెలీదు ఈ వ్యక్తి గురించి. ఈయన పేరు రవీష్ కుమార్, బీహార్కు చెందిన వ్యక్తి. ఆయన జన్మస్థలం బీహార్ అన్నమాట. అయితే రాష్ట్రానికి సంబంధించిన అతను. ఆయన ఏంటంటే మంచి జర్నలిస్టు, చాలా మంచిగా నిఖార్సైన జర్నలిస్టులలో ఒక ఆయన అనే పేరు తెచ్చుకున్నాడు. నాకు చాలా ఇష్టమైన జర్నలిస్టు, నేను ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈయన 1994 నుంచి 2022 వరకు ఎన్డీటీవీలో పనిచేస్తూ ఉండేవాడు. ఆయన ఎన్డీటీవీలో పనిచేస్తున్నప్పుడు దానికి ఆయన మూలంగాను చాలా వరకు ఆ టీఆర్పీ రేట్లు చాలా బాగుండేవి అన్నమాట. ఆ టీవీ ఛానల్వి ఆ స్ట్రీమ్, ఆ మెయిన్ స్ట్రీమ్లో 9:00 9:30 వస్తూ ఉండేది. ఆయనది ఒక 45 మినిట్స్ దాకా మాట్లాడుతూ ఉండేవాడు. చాలా గొప్పగా చాలా విషయాలు చాలా కూలంకషంగా, ఎందుకంటే మాస్ కమ్యూనికేషన్ చేశాడు ఈయన కాబట్టి. ఏంటంటే ఈయనకి చాలా మంచి నాలెడ్జ్ ఉన్నదని చెప్పచ్చు. చిన్నవాడే 50 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. అయితే ఏంటంటే ఆయనకి మాత్రం ఆయన వయసు కంటే కూడా మించిన విజ్ఞానం ఉందన్నమాట. ఆయనకి ఈ రామన్ మేగసెసే అవార్డు ఒకటి, నన్ను రామ్నాథ్ గోయంకా అవార్డు కూడా వచ్చింది, ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం. ఇట్లాగో చాలా మంచి అవార్డులు వచ్చినాయి ఈయన. అయితే ఈ ఎన్డీటీవీలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎన్డీటీవీ రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళండి. అది ఈ రాధికా రాయ్, ఈ ప్రణయ్ రాయ్ అనే అతను బాగా చాలా కాలం 40-45 ఇయర్స్ బ్యాక్ దూరదర్శన్ వాటిలో చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే వాళ్ళు ఈ ఎన్డీటీవీ పెట్టుకున్న తర్వాత దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్లే చూసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఈయన ఎన్డీటీవీలో వర్క్ చేస్తున్నప్పుడు రవీష్ కుమారు ఆయనకి చాలా థ్రెటనింగ్ కాల్స్, ఫోన్ కాల్స్ రావటము, ఆయన బెదిరించటము, మనుషులు చాలా నిన్ను చంపేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటాము. అది ఎందుకు అని అంటే ఆయన చెప్తాడు, నాకు బీజేపీ నుంచే థ్రెట్ ఉంది, ఎందుకంటే గోధి మీడియాలో వాళ్ళకి ఎవరికి నేనంటే ఇష్టం లేదు, బీజేపీని ఎండగడుతూ ఉంటాను కాబట్టి నాకు నేను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ వైపు నుంచి థ్రెట్ ఉంది, నన్ను ఇక్కడి నుంచి తీసేయటానికి చాలా కాలంగా ట్రై చేస్తున్నారు ఎన్డీటీవీ నుంచి అని అంటూ ఉండేవాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఏమైంది, 2022 గౌతమ్ అదానీ వాళ్ళు, అదానీ గ్రూప్కు చెందిన వాళ్ళు తీసుకున్నారు ఎన్డీటీవీని. మొత్తం వాళ్ళ షేర్స్, మెజారిటీ ఆఫ్ షేర్స్ వాళ్ళు తీసుకున్నారన్నమాట. అది వాళ్ళదే అయిపోయింది. అయితే అప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన్ని కొందామా, ఆయన్ని మేనేజ్ చేద్దామా అని ట్రై చేశారు, కానీ ఆయనని కొనలేకపోయారు, ఆయన అమ్ముడు పోలేకపోయాడనమాట. కాబట్టి ఏంటంటే ఆయన్ని తప్పించాలంటే ఇంకా వేరే మార్గాలు ఏంటి అని ఆలోచిస్తే అది వాళ్ళకి తెలిసింది ఏంటంటే అసలు అది టేకప్ చేస్తే సరిపోతుంది ఆ ఛానలు, ఈ గొడవ, ఈ మాడుపోటు ఎందుకు, మనకెందుకు అని అనుకున్నట్టున్నారు ఆయనకి ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు. కాబట్టి ఏంటంటే 2022 సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో ఆయన వదిలిపెట్టేసేసాడు. తర్వాత వెంటనే ఏం చేశాడంటే యూట్యూబ్ ఛానల్, సొంత యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు రవీష్ కుమార్ అఫీషియల్ అని. బహుశా మీకు అందరికీ గుర్తున్నదేమో నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి. లాస్ట్ ఇయర్ నేను ఆయన దీని మీద కూడా చేశాను, నేను కెనడాలో ఉన్నప్పుడు, నేను ఆయన దీనిలో ఉన్నప్పుడు ఆయన ఈ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు సొంత ఛానల్ అక్కడి నుంచి చేశాను. బాగుంది, చక్కటి మంచి వ్యూవర్షిప్ కూడా వచ్చింది నాకు బాగా గుర్తు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 12-13 నెలలు అయిందండి ఆయన యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి. కానీ ఆశ్చర్యము, అసలు రికార్డు సృష్టించాడు. నాకు గుర్తు తెలిసి నా నాలెడ్జ్లో ఉండి నేను ఎవరిని కూడా ఇంత షార్టెస్ట్ టైంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావటం నేను ఎక్కడా కూడా చూడలేదు. ఎంతమందో తెలుసా, ఈ 8 మిలియన్ల సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఎంత ఆశ్చర్యకరంగా అంటే అసలు మామూలుగా ఉండదు. ఆయన వీడియోలన్నీ బాగా లెంగ్దీగా ఉంటాయి, అది వర్తే ఎంతసేపు చూడటం అనేది
ఏదో వాకింగ్ చేస్తూ చేస్తూ చూస్తూ ఉండడం, నేను ఆయన వీడియో వింటూ ఉంటానన్నమాట. చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు, దేశ గురించి, ఇంటర్నేషనల్ వార్తలు, అంతర్జాతీయ రాష్ట్రీయ వార్తలు, అంతర్జాతీయ వార్తలు, జాతీయ వార్తలు, ఇవన్నీ కూడాను ఆయన చెప్తూ ఉంటాడు. చాలా బాగా వివరంగా చక్కగా వివరిస్తూ ఉంటాడనమాట. అట్లాంటిది అలాంటి రవీష్ కుమారు ఎప్పుడు కూడా ఎవరికి అమ్ముడు పోలేక తనకు తను నమ్మిన సిద్ధాంతాలనే నమ్ముకుంటూ ముందుకు పోతూ, ఏంటంటే తన ఛానల్ని చక్కగా చేసుకుని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. 8 మిలియన్లు సబ్స్క్రైబర్స్ అంటే మామూలు చిన్న విషయం కాదనమాట. అయితే కొంతమంది ఏంటంటే, నేను గనక నా వీడియోలు చూసేవాళ్ళు మీకు నచ్చని పార్టీని, మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ పార్టీని నేను ఏదన్నా కామెంట్ చేసేదన్నట్టయితే నా వీడియోలు చూడొద్దు, మీరు పక్కన తీసి పెట్టేసేయండి. అంతేగాని పిచ్చి కామెంట్లు, పిచ్చి తల తిక్క మాటలు మాట్లాడితే మాత్రము బాగుండదు. సో అది సంగతి. కాబట్టి ఏంటి, ఆయన ఏదో గోధుమ మీడియా అంటున్నాడు, అసలు ఆయనే కదా గోధుమ మీడియా అని పేరు పెట్టింది, అది కదా ఇది కదా అని పిచ్చి పిచ్చిగా నాతో తగాదాలు ఆడితే మాత్రం నేనేం చేయలేను, తీసి పడేస్తాను, అవతలు తీసి పడేస్తాను కామెంట్ని, అంతకంటే చేయలేను. కాకపోతే ఏంటంటే మంచి మంచి విషయాలు మాట్లాడటము, మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవటం నాకు అలవాటు, నాకు ఇష్టం. నేను రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ చాలా కాలంగా నేను చేస్తున్న పని, ఎందుకంటే నేను స్వతహాగా నేను ఒక రైటర్ని కాబట్టి, ఒక జర్నలిస్ట్ని, ఫిలిం జర్నలిస్ట్ని కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటాను. సో అది సంగతి. అంతకంటే ఏదో రవి మీరు అట్లాగా ఇలా కాదా అలా కాదా వీళ్ళు ఇలాగా ఇలాగా అని మీ అభిప్రాయాలు మీకుంటాయి, నా అభిప్రాయాలు నాకుంటాయి. అభిప్రాయాలు చెప్పుకోవడంలోనూ మనకి మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు మనకి ఉంటుంది కాబట్టి ఆ హక్కును నేను డెఫినెట్గా నేను అవైల్ చేసుకుంటూ ఉంటాను. సో అదండి, రవీష్ కుమార్ మాత్రం అంత చక్కగా నిఖార్సైన జర్నలిస్టు, అట్లాంటి అంత గొప్పగా చక్కటి విషయాల్లో పరిణితి చెందిన ఒక జర్నలిస్ట్ని మాత్రం నేను చాలా తక్కువ మందిని చూశాను, వాళ్ళలో రవీష్ కుమార్ ఒకడు. సో అదండి, ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.